వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెంపుడు జంతువుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు, కుక్కలకు ఉచితంగా టీకాలు వేసిన పశు వైద్య శాఖ వారు. గణంగా లక్ష్మారెడ్డి 8వ వర్ధంతి, నివారణార్పించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తండ్రి అయిన పెద్దిరెడ్డి లక్ష్మారెడ్డి 8వ వర్ధంతి వేడుకలను స్వగ్రామమైన ఎరాతివారిపరలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామమైన ఎరాతివారిపల్లెకు చేరుకుని లక్ష్మారెడ్డి సమాధి వద్ద పూజలు చేసి నివాళులర్పించారు. అలాగే ఇంటి వద్ద నిలువెత్తు చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథునరెడ్డి, చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, తమ్మనపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, జడ్పీటీసీ సోమశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ ఇందిరమ్మ, మాజీ జడ్పీటీసీ రేణుకమ్మలు పాల్గొన్నారు. రవాణా కార్యాలయంలో వివిధ పనుల కోసం వచ్చే వినియోగదారులు కార్యాలయ ఆఫీస్ ఫోన్ నెంబర్లకు వాట్సాప్ చేసి తమ సమస్యలను నివృత్తి చేసుకోవాలని జిల్లా ఉప రవాణా శాఖ అధికారి బసరెడ్డి తెలిపారు. సోమవారం చిత్తూరు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆర్టీఓ కార్యాలయానికి ప్రజలు నేరుగా రావాల్సిన అవసరం లేదని తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతూ ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయంలోని నెంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని డీటీసీ తెలిపారు. చిత్తూరు జిల్లా ప్రజలకి విజ్ఞప్తి ఏమిటంటే, రవాణా శాఖ కార్యాలయంలో ప్రతి చిన్న పనికి లేదా ఏదైనా డౌట్స్ క్లారిఫికేషన్ కానీ, లేదా మాకు ఆర్సీ కార్డు రాలేదనో, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కార్డు రాలేదనో, ఇలాంటి ఏమైనా చిన్న చిన్న పనులకి ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ వాట్సాప్ నంబర్లకు ఫోన్ చేసేసి వాళ్ళ డౌట్లు క్లారిఫై చేసుకొని ఆఫీస్కి తగ్గించడం మంచిదని, కరోనా వ్యాధి దృష్టిలో పెట్టుకొని ఈ వాట్సాప్ నంబర్లను ప్రొవైడ్ చేయడం జరిగింది. చిత్తూరు ఆఫీస్కి సంబంధించి 7993995062, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 7993995062. అది తిరుపతి ఆఫీస్కి సంబంధించి 9100353353, మదనపల్లి ఆఫీస్ సంబంధించి 9346598252. ఈ వాట్సాప్ నంబర్లకు మీరు ఫోన్ చేసేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి చిన్న పని కూడా రవాణా శాఖ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. వచ్చి ఈ కరోనా వ్యాధి దృష్ట్యా మీరు ఇబ్బంది పడి, మమ్మల్ని ఇబ్బంది పెట్టి, ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తుపెట్టుకొని చిన్న చిన్న అనుమానాలు ఏమున్నా కూడా ఈ వాట్సాప్ నంబర్ ద్వారా మీరు క్లియర్ చేసుకొని ఇంటి దగ్గరే మీ పనులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వైరస్ నివారించాలంటే అది ప్రజల వల్ల సాధ్యమవుతుందని, ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పొంగనూరు మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ ప్రజలను కోరారు. పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు విజృంభిస్తున్న దృశ్య సోమవారం కార్యాలయంలో అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించడంతో పాటు వాలంటీర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తగు సూచనలు జాగ్రత్తలు తెలియజేశారు. కార్యక్రమంలో మేనేజర్ రసూల్ ఖాన్, ఆర్వో రామకృష్ణ, టీపీఓ కృష్ణారావు, అకౌంటెంట్ మనోహర్, ఏఈ కృష్ణ కుమార్లు పాల్గొన్నారు. రెడ్ జోన్స్ ఎక్కడైతే ఉన్నాయో మనకు ఇప్పటికీ మనకు కోర్టు వెనకాల, అలాగే మనకు కొత్త ఇండ్లు, తాటమాకుల పాలెం, ఈస్ట్పేట, ఈ మనకు టిడ్రి కళ్యాణ మండపం దగ్గర ఎన్ఎస్పేట రెడ్ జోన్గా మారింది మనకి ఈరోజు నుంచి. రెడ్ జోన్స్ అన్నింటిలో కూడా మీరు మీ లోకల్ మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ ప్రతి వాలంటీర్ కూడా మీకు ఉన్నటువంటి 50 నుంచి 80 ఇళ్ళకి సంబంధించి వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ గ్రూపుల్లో మళ్ళీ అవుతున్న ప్రజలందరినీ కూడా అలర్ట్ చేయండి. ఇప్పుడే డాక్టర్ రాజశేఖర్ గారితో మాట్లాడడం జరిగింది, ఏఎన్ఎంలు పంపించి
ఇంటి ముందు హోమ్ క్వారంటైన్ అని చెప్పి ఒక బోర్డు పెట్టిస్తున్నాం. ఆ ఇంట్లో వాళ్ళు బయట రాకూడదు, ఆ ఇంటికి వేరే వాళ్ళు వెళ్ళకూడదు. అలాగే ఎవరైతే పాజిటివ్ కేసెస్ ఇంట్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో బయట రాకూడదు. వాళ్ళకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా మీరు సరఫరా చేయండి. మీరు ఇంటి బయట నుంచి వాళ్ళతో మాట్లాడండి, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళకండి, ఆ ఇంటి వాళ్ళతో డైరెక్ట్గా కాంటాక్ట్ కాకండి. పాజిటివ్ కేసెస్ వచ్చినటువంటి ఇళ్లలో ప్రైమరీ కాంటాక్ట్స్ అంటే ఆ ఇంట్లో ఉన్న మనుషులు, సెకండరీ కాంటాక్ట్స్ వాళ్ళతో పరిచయం ఉన్న వ్యక్తులు, వాళ్ళు కలిసిన వ్యక్తులది మనకు ఈరోజు మొత్తం శాంపిల్స్ తీసుకోవడం జరుగుతోంది. మొత్తం ఒక్కొక్క పేషెంట్ తరఫున 20 మందికి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఆ ఇళ్లలో ఎవరికైతే ఈ శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా రిజల్ట్స్ వచ్చే వరకు ఇంట్లో నుంచి బయట రాకూడదు అని తెలియచేయండి. ముఖ్యంగా ప్రజల నుంచి సహకారం కొరవడింది కాబట్టే మనకి ఇన్ని కేసులు వస్తున్నాయి. మనకి ఎక్కడైతే బజార్ వీధిలో ఒకే ఇంట్లో 5 కేసులు వచ్చాయో, వాళ్ళ ద్వారా వాళ్ళ అంగళ్ళల్లో పనిచేసే వాళ్ళు ఇంకొక 6 కేసులు వచ్చి 11 కేసులు శ్రీకారం చుట్టారో, అప్పుడే మనం టెస్ట్ చేసినప్పుడు రిక్వెస్ట్ చేశాం బాబు పరీక్షలు చేయించుకున్న వాళ్ళు బయట రావద్దు అని, అయినా వాళ్ళు బయట వచ్చారు. కాబట్టి వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్, వాళ్ళ సెకండరీ కాంటాక్ట్సే నిన్న మళ్ళీ 11 కేసులు రావడానికి మనకు ఆధారం అయ్యింది. ఇప్పుడు మళ్ళీ మనం తీసినటువంటి దాదాపు ఈ టెస్టులన్నీ కూడా రిజల్ట్స్ వచ్చే వరకు ఎవరు బయట రాకూడదు. అలాగే పొద్దున్న కొత్త ఇళ్ళ నుంచి ఒక హోటల్ అతను ఫోన్ చేసి మన స్టాఫ్ను దబాయించే కార్యక్రమం చేస్తున్నారు. కరోనా వచ్చిన కేసు ఎక్కడో ఉంటే మేమెందుకు షాప్ ఓపెన్ చేసుకోకూడదు అంటున్నారు. 200 మీటర్ల రెడ్ జోను, దాని అనుకో 200 మీటర్ల బఫర్ జోన్ ఉంది. టీ స్టాల్స్ కానీ హోటల్స్ కానీ జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి నోటితో తినడం జరుగుతుంది. తిన్న తర్వాత దాన్ని అక్కడ ఉమ్ము కానీ బయట వస్తే ఆ సలైవతోనే మనకి ఎక్కువగా ఈ వ్యాప్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త పాటించాలి. ప్రజల ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా మనం తీసుకున్నటువంటి కార్యక్రమాలకు మీ చేయూతనివ్వాలి. అలాగే వ్యాపార సంతృప్తి మేరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే వ్యాపార లావాదేవీలు జరగాలి. ఆ తర్వాత ఓన్లీ మెడికల్ షాప్లు, హాస్పిటల్స్ మాత్రమే ఉండాలి. మిగిలిన అన్ని రకాల వ్యాపారాలు క్లోజ్ చేయాలి. రెడ్ జోన్స్లో అయితే ఆ వెసులుబాటు కూడా లేదు కాబట్టి ఇప్పటికే మనకి పట్టణం మొత్తం రెడ్ జోన్గా మారిపోయే పరిస్థితి ఎదురొస్తుంది కాబట్టి దయచేసి వాలంటీర్లు మీరు ప్రముఖ పాత్ర పోషించి ముందు మీరు జాగ్రత్తలు తీసుకొని మీరు గ్లౌజులు వేసుకోవడం, మాస్కులు వేసుకోవడం, మీరు దూరంగా ఉండడం లాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ. పెంపుడు జంతువులు ఆడుకోవడానికి, ప్రేమించడానికి ఎంత మురిపెంగా ఉంటాయో, నిర్లక్ష్యంగా ఉంటే వాటితో అంతే ప్రమాదం ఉంటుంది. వాటి ఆరోగ్యం పరిశుభ్రతపై సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అల్లారి ముద్దుగా పెంచుకున్న వాటి వల్లే మనుషులు రోగాల పాలవుతుంటారు. అందుకే వాటి వల్ల వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జోనోసిస్ డే నిర్వహించారు. సోమవారం పొంగనూరులోని పశు వైద్యశాలలో ఏడి డాక్టర్ మనోహర్ జోనోసిస్ డే సందర్భంగా పెంపుడు కుక్కలకు ఉచితంగా టీకాలు వేశారు. లూయిస్ ప్యాచర్ అనే శాస్త్రవేత్త 1885 జూలై 6వ తేదీన ర్యాబిస్ వ్యాధికి మందు కనిపెట్టారని, ఆ రోజునే జోనోసిస్ డేగా ఏటా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనగా జూలై 6వ తేదీ ప్రపంచ జోనోసిస్ దినోత్సవం. అంటే పశువుల నుంచి మనుషులకి సంక్రమించే వ్యాధుల గురించి ఒక రోజుని జోనోసిస్ డేగా నిర్ణయించారు. ఇందులో భాగంగా మనకు పశువుల నుంచి ర్యాబిస్ అనే వ్యాధి కుక్కల నుంచి వస్తుంది, లెప్టోస్పైరోసిస్ అనే వ్యాధి కానీ, బ్రూసిల్లోసిస్ కానీ, ఆంథ్రాక్స్ కానీ, ఇలాంటి ఎన్నో వ్యాధులు మనుషులకు సంక్రమిస్తూ ఉంటాయి. వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికను పబ్లిక్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ఈ రోజుని జరుపుకుంటున్నాము. దీనిపై అవగాహన కలిగింపు చేసుకొని మనము ఈ యొక్క వ్యాధులు రాకుండా కాపాడుకోవాలి. ఈ సందర్భంగా మన పశువైద్యశాల పొంగనూరు నుంచి ఈ ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాలను వేయడం జరిగింది. దాదాపు 200 టీకాలు ఉచితంగా వేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని కూడా అందరూ కూడా మన కుక్కల పెట్స్ ఓనర్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ అవకాశాన్ని ఈరోజే కాకుండా రేపు కూడా, అందరూ ఒకే రోజు రాలేరు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల, కాబట్టి రేపు కూడా ఈ కుక్కలన్నిటి కూడా ఉచితంగా మేము వ్యాక్సినేషన్ వేస్తాము.
ఈ అవకాశాన్ని మన పొంగునూరు ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. మాతృభూమి ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జాయింట్ సెక్రటరీగా మనోహర్ నియమకమయ్యాడు. మాతృభూమి ఫౌండేషన్లో మనోహర్ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా ఇదివరకు అందించిన సేవా కార్యక్రమాలు అందరిలో మంచి గుర్తింపు రావడంతో మాతృభూమి ఫౌండేషన్లో ఎన్నో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నిర్వహణలో ముందు ఉండటంతో పాటు నిర్వహణ బాధ్యత సారథిగా అతని సేవా కార్యక్రమాలు చూసి ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మరియు మాతృభూమి ఫౌండేషన్ అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగిస్తూ ఫౌండర్ కొటారి కిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ మాతృభూమి ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తానని నాకు అవకాశం కల్పించిన మాతృభూమి ఫౌండేషన్ ఫౌండర్ కొటారి కిరణ్ కుమార్కు మాతృభూమి ఫౌండేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనకు సంకల్పించిన నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో అన్ని మౌలిక సదుపాయాలు భౌగోళిక సౌకర్యాలు కలిగి ఉన్న మదనపల్లి నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలని పొంగనూరు అఖిలపక్షం ప్రజల తరఫున కోరుతూ ఉందని నాయకులు తెలిపారు. సోమవారం పొంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటరాయలకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ మదనపల్లి డివిజన్ మేజర్ మున్సిపాలిటీ అయిన మదనపల్లికి ఒక చారిత్రాత్మకమైన విశిష్టత ఒక చరిత్ర ఉంది. భారతదేశంలోని అతిపెద్ద విస్తీర్ణం గల పెద్ద రెవెన్యూ డివిజన్. భారతదేశ జాతీయ గీతం అనువాదింపబడి పురుడు పోసుకున్న చారిత్రాత్మక ప్రాంతం, విద్యా ఆలయాలుగా శతాబ్ది కాలం నుండి బాసిల్లుతున్న పట్టణం, వైద్య రంగంలో అనేక సౌకర్యాలు, అంతర్జాతీయ వైద్య రంగం నిపుణులు నివాసమున్న మహాపట్టణమని, వ్యాపార రంగంలో 3-4 రాష్ట్రాలకు దేశవ్యాప్తంగా నాణ్యమైన వస్త్రాలు ఎగుమతులకు పెట్టింది పేరు మదనపల్లి. అనేక మంది రైతు కుటుంబాలకు చేతి వృత్తుల వారి కుటుంబాలకు జీవన వృత్తి కల్పించే వ్యాపార మార్కెట్ ప్రాంతం. భారతదేశ జాతీయ నాయకులు వేసవి సెలవుల్లో విడిదికి నివాస యోగ్యమైన హాస్ని హిల్స్ గల ప్రకృతి వనాల పుట్టినిల్లు మన మదనపల్లి. రవాణా సౌకర్యాలు, రైల్వే సౌకర్యాలు, అంతర్రాష్ట్ర రాకపోకలకు అనువైన ప్రాంతం మదనపల్లి అన్నారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలు, సబ్ కలెక్టర్ కార్యాలయం, ఉన్నతాధికారులకు న్యాయస్థానాలకు వెళ్లి రావడానికి ప్రజలకు బస్సు సౌకర్యాలు ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించి 2019 ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రభుత్వం ప్రస్తావించినప్పుడు ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాల నుండి తీవ్రమైన ఆందోళన మొదలైంది. ప్రజా సంఘాల నుండి ప్రభుత్వానికి అనేక వినతి పత్రాలు సమర్పించారు. అత్యధిక శాతం ప్రజలు ఆకాంక్షలు, మనోభావాలకు అనుగుణంగా మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అయ్యూబ్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు సజ్జాద్, ప్రజా సంఘాల నాయకులు కృష్ణమూర్తి, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాగా ప్రకటించిన తర్వాత పార్లమెంట్ను రాజ్యంపెట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనకు సౌకర్యంగా ఉండేది పుంగూరు, పలంలేరు, పుంగూరు, పీలేరు, మదనపల్లి, పీకోత్కోట, దంబల్పల్లి ఇంకా 4 కాన్స్టిట్యుయెన్సీకి దగ్గరగా ఉండేది. మదనపల్లి జిల్లాగా ప్రకటిస్తే ప్రజల సౌకర్యార్థం చాలా బాగుంటుంది. అంత దూరం వెళ్ళలేని పరిస్థితుల్లో చాలామంది సఫర్ అవుతారు, బాధపడతారు. మదనపల్లికి అన్ని అనుకూలమైన సదుపాయాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరడం ఏమిటంటే రాజంపేట యొక్క జిల్లాని మదనపల్లి జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము ఈ యొక్క అఖిలపక్షం తరఫున కోరుకుంటున్నాం. మదనపల్లి జిల్లాగా ప్రకటిస్తే సబ్ కలెక్టర్ ఆఫీస్ని కలెక్టర్ ఆఫీస్గా చేయొచ్చు, డిఎస్పీ ఆఫీస్ని ఎస్పీ ఆఫీస్గా ఆ విధంగా కోర్టు మార్చచ్చు. కోర్టు సదుపాయం కూడా ఉంది, అన్ని సౌకర్యాలు కూడా చాలా వరకు అక్కడ ఉంది. హార్సిలీస్ సంబంధించిన ఒక పర్యాటక కేంద్రం ఉంది. అలాంటి అన్ని వసతులు ఉన్న మన యొక్క మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తే ఒక పీజీ కాలేజ్ కూడా అన్ని రీసెంట్ కాలేజ్ కూడా అక్కడ ఉంది కాబట్టి దయచేసి ఇన్ని సౌకర్యాలు ఉన్న మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తే చాలా బాగుంటుందని చెప్పి ప్రజల యొక్క ఉద్దేశము, అందరి యొక్క ఉద్దేశము కాబట్టి దయచేసి దీన్ని పరిశీలించి ప్రభుత్వము తప్పకుండా మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు నూతన జిల్లాల ప్రకటించినారు. అందులో భాగంగా మన జిల్లాని మదనపల్లిగా కేంద్రంగా ఏర్పడాలని చెప్పి
పుంగూరు నియోజకవర్గంలో అన్ని పార్టీలు ఏకమై గౌరవనీయులు తహసీల్దార్కి వినతిపత్రం ఇచ్చినాము. మదనపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పరిస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. మదనపల్లి గత 200 సంవత్సరాల చరిత్ర ఉన్న మదనపల్లి. గతంలో అనిబిసెంట్ గారు హోమ్ రూల్ ఉద్యమము గతంలో ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది మదనపల్లికి. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కూడా మదనపల్లి బిటి కాలేజీలో చదువుకున్నారు. ఎన్నో రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లికి వచ్చి సందర్శించి అక్కడే బస చేసిన సందర్భం కూడా మదనపల్లికి ఉంది. మదనపల్లి చాలా వరకు చిరస్మరణీయము, చాలా వరకు గొప్ప కేంద్ర. మదనపల్లి జిల్లాలోనే మొట్టమొదటి స్థానము మదనపల్లికి ఇవ్వాల. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ రాజంపేట జిల్లాని విరమించుకొని మదనపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పడాలని చెప్పి మా పుంగూరు నియోజకవర్గంలో అన్ని పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జిల్లా ఎంపీ మిథున్ రెడ్డి గారు, జిల్లా మంత్రి రామచంద్ర రెడ్డి గారు ఈ విషయమే స్పందించి ఒక ప్రకటన చేయాలా, మదనపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పడాలని చెప్పి మా అందరి డిమాండు. అవసరమైతే నిరాహారదీక్షలకి మేము వెనకాడము. అన్ని పార్టీలు ఏకమై నిరాహారదీక్ష కూడా కొనసాగిస్తాము. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మదనపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పడే వరకు మేము ఉద్యమము కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మదనపల్లిలో అన్ని మౌలిక సదుపాయాలంతా ఉన్నాయి. మదనపల్లి యొక్క భౌగోళిక పరిస్థితులు జిల్లా కేంద్రానికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అటు విద్యా సంస్థలు అయితే ఏమి, ఇటు ఆరోగ్య విశ్వవిద్యాలయం అయితే ఏమి, అటు కలెక్టర్ ఆఫీస్ అయితే ఏమి, అన్ని రకాలైన మదనపల్లి విస్తీర్ణంలోనే భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. గౌరవనీయులైన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, గౌరవనీయులైన ఎంపీ మిథున్ రెడ్డి గారు తప్పనిసరిగా మదనపల్లిని జిల్లాగా చేస్తారని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాము. లేని పక్షంలో సుదూర ప్రాంతమైన మన రాజంపేటకి ప్రజలంతా అంత దూరము వెళ్ళడానికి చాలా సుముఖంగా లేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ప్రజల సౌకర్యార్థము, ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మన మంత్రివర్యులు ఎంపీ గారు మదనపల్లి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఈ మనము ఈ ఉద్యమాన్ని మరింత ఉద్దతము కాకుండా చేసేదానికి చర్యలు తీసుకోవాలని, ప్రజలకందరికీ అనుకూలమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక గౌరవనీయ తహసీల్దార్ గారికి మెమరాన్ని ఇవ్వడం జరిగింది. నాటుసారా తయారీదారుల ఇళ్లలో పుంగనూరు ఎక్సైజ్ మరియు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సోమవారం ఉదయం పుంగనూరు మండలం పెద్దతాండా గ్రామంలోని నాటుసారా తయారీదారుల ఇళ్లలో మరియు పరిసర ప్రాంతాలలో పుంగనూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు మరియు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేసి 93 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని 232 లీటర్ల నాటుసారాను, 2150 లీటర్ల సారా ఓటను, 120 కేజీల నల్లబెల్లంను, 60 కేజీల తుమ్మ చెక్కను నాశనం చేసి మరియు 6 మంది ముద్దాయిలను అరెస్టు చేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ దాడులు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సబ్ ఇన్స్పెక్టర్ సరితారెడ్డి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయానికి డివిజన్ పరిధిలోని 69 మంది వివిధ రకాల సమస్యల అర్జీలను డిఏఓ శంషేర్ ఖాన్ కు అందజేశారు. వివిధ మండలాలకు చెందిన అర్జీదారులు భూ సమస్యలు, దారి సమస్య, రైతు భరోసా, త్రాగునీరు, భూమిని ఆన్లైన్ చేయాలని, ఇతరులు తమ భూమిని ఆక్రమించుకున్నారని, ఇంటి పట్టాలు, నేషనల్ హైవే భూ పరిహారం, నేతన నేస్తం, పెన్షన్లకు సంబంధించి 69 మంది అర్జీదారులు అందజేశారు. వీటిని పరిశీలించి సంబంధిత శాఖలకు పంపించి తగిన చర్యలు తీసుకుంటామని డిఏఓ తెలియజేశారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సెక్యూరిటీలకు, స్వీపర్లకు 549 జీవ ప్రకారం జీతాలు తక్షణమే ఇవ్వాలని ఏటీఈసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. చిత్తూరు ఏపీ మెడికల్ స్వీపర్ కాంట్రాక్ట్ సెక్యూరిటీలకు 549 జీవో నెంబర్ ప్రకారం జీతాలు తక్షణమే ఇవ్వాలని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఏటీఈసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి మాట్లాడుతూ జీవో నెంబర్ 549 ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నెలకు 18,000 రూపాయల వేతనం చెల్లించాలని కోరారు. అవుట్సోర్స్
सिबंदी की वारंत जातीय सेलवुलु इव्वालनि कोरारु। कार्यक्रमलो मेडिकल एंप्लायीस् यूनियन जिला अध्यक्षुडु वेंकटेश, कांट्राक्ट वर्कर्स यूनियन जिला अध्यक्षुलु महेंद्र, एयूटीसी नायकुलु मणि, गोपीनाथ्लु पाल्गोन्नारु। చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ స్వీపర్స్ అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ గార్డ్స్ కు 6000 చిల్లర ఇచ్చి ఇక్కడున్నటువంటి అపోలో యాజమాన్యం చేతులు దుడుకుంటా ఉంది। ఇవేళ మేము ఏ2సీ గా అపోలో యాజమాన్యం డిమాండ్ చేస్తా ఉన్నాం। ఇవేళ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 549 ప్రకారంగా 12000 చిల్లర ఇక్కడ స్వీపర్స్ కి ఇవ్వాలి, సెక్యూరిటీ గార్డ్స్ కు 16000 చిల్లర పైబడి ఇవ్వాలి। ఇవేళ జీవో ప్రకటించి దాదాపు 8 నెలల కాలం పూర్తిగా వస్తా ఉన్నా, ఇక్కడున్నటువంటి అపోలో యాజమాన్యం మాత్రం ప్రభుత్వం విడుదల చేసేటువంటి జీవోలు కట్టుబడి ఉండకుండా వాళ్ళు ఇచ్చే గతంలో ఇస్తున్నటువంటి సాలరీ కంటే మరింత తగ్గించి ఇవ్వడం, అదే కాకుండా ఎవరైనా ప్రశ్నించి జీతాలకు సంబంధించినటువంటి జీవో నంబర్ అడిగితే మిమ్మల్ని నిలిపేస్తామని చెప్పేసని బెదిరించడం జరుగుతా ఉంది। ఇవాల ఏఐటిసిగా గా అపోలో యాజమాన్యానికి ఒకటే ఎత్తుగా తెలియజేస్తా ఉన్నాం, జీవో నంబర్ ప్రకారంగా తక్షణమే గానా పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం చాలా అవసరమన్నారు। ప్రతి ఒక్కరూ మొక్కల్ని పెంచుకోవడం వల్ల స్వచ్ఛమైన గాలిని పొందడంతో పాటు ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు। రాష్ట్ర ప్రభుత్వం కూడా మొక్కల పెంపకానికి మిక్కిలి ప్రాధాన్యత ఇస్తోందన్నారు। ప్రభుత్వ పిలుపు మేరకు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు। ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీ పరిధిలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు। కార్యక్రమంలో ఎల్లారెడ్డి బాబు, వాలంటీర్లు మేఘన, రేవతి, రెడ్డెమ్మ, దినకర్, ప్రదీప్ రెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు। కరోనాపై అవగాహన కలిగించేందుకు శిక్షణ కార్యక్రమాన్ని జూమ్ యాప్ ద్వారా పొంగనూరు మున్సిపాలిటీలో రెండవ విడత నిర్వహించారు। విజయవాడ మెప్మా ఎండి ఆదేశాల మేరకు కమిషనర్ లోకేశ్వర వర్మ ఆధ్వర్యంలో పొంగనూరులో మెప్మా సంఘ సభ్యులకు జూమ్ యాప్ ద్వారా కోవిడ్-19 పై రెండవ విడత శిక్షణ కార్యక్రమం జరిగింది। స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఒకవైపు దాడులు కొనసాగిస్తూ ఉన్నా, మరొక వైపు కర్ణాటక నుంచి అక్రమ మద్యం చిత్తూరు జిల్లాకు తరలిస్తూనే ఉన్నారు। కేసులకు అరెస్టులకు మద్యం స్మగ్లర్లు భయపడడం లేదు। స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు ఆదివారం రాత్రి చిత్తూరు రూరల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేసి పెద్ద ఎత్తున కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు। చిత్తూరు రూరల్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని యాదమరి మండలంలోని చిత్తూరు బంగారుపల్లెం హైవేలో రూట్ పాస్ చేస్తూ ఉండగా 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని 4 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు। శ్రీ రాజశ్రీ హేమంత నాగరాజు ఏసీ గారి ఆదేశాల మేరకు నేను త్రిపురేంద్రుడు హెడ్ కానిస్టేబుల్, యోగానంద్ హెడ్ కానిస్టేబుల్, బాలగురవయ్య హెడ్ కానిస్టేబుల్, రెడ్డి కానిస్టేబుల్తో చేరి చిత్తూరు టు బంగారుపాలెం రహదారిలో ఒరిగిపల్లి క్రాస్ దగ్గర రూట్ వాచ్ చేస్తున్నాము। అక్కడ 3 వాహనాలు తనిఖీ చేయగా 4 ముద్దాయిలు కొట్టుబట్టారు। వారు రసూలు, సిద్దిక్, నాగరాజు అనేవాళ్ళు, చిత్తూరుకు సంబంధించిన వాళ్ళు। ఈ సింగారవేలు అనే అతను రామగోపాలకి చెందినవాడు। ఈ 3 వాహనాల్లో మొత్తము సిల్వర్ కప్ గ్రాంది కర్ణాటక టెట్రాఫైట్ 48, ఆఫీస్ టెక్ విస్కీ 54, 7 గ్రాంది 48, ఎంసీ త్రిప్లెక్సరం 10, మొత్తము 2-4 బీరు బాటిల్తో చేరి మొత్తం 164 మద్యం సీసాలు వారి నుంచి స్వాధీనం చేసుకున్నాము। ఈ చిత్తూరు రూరల్ సబ్కు సంబంధించిన స్టేషన్కి వీళ్ళని రిమాండ్ నిమిత్తం వాళ్ళకి అప్పగించడం జరిగింది।
వాళ్ళు రిమాండ్ చేస్తే తదుపరి సరినిమితో వాళ్ళు తదుపరి ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ తీసుకుపోతున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు అనేది ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు. కానీ ఈ కర్ణాటక మద్యము ఇంత భారీగా పట్టుబడడం మన గవర్నమెంట్కు ఆదాయానికి నష్టం కలిగించే పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి పక్క రాష్ట్రానికి వెళ్ళి మన డబ్బులు తీసుకొచ్చి వాళ్ళు చేస్తున్నారు, కానీ మన రాష్ట్రంలో మందు ఉంది కాబట్టి మన వాళ్ళకు ఆదాయం రావాలి కాబట్టి గవర్నమెంట్ ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తుంది కాబట్టి మనకి తెలియకుండా వీళ్ళు చాలామంది ఎత్తుకుపోయి పక్క రాష్ట్రంలో డబ్బులు పెట్టేసి మన రాష్ట్రానికి నష్టం చేస్తున్నారు. దాని ప్రకారంగా ఇప్పుడు సెబ్ యాక్ట్ కూడా 2వ తేదీ నుంచి మారింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెంపుడు జంతువుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు, కుక్కలకు ఉచితంగా టీకాలు వేసిన పశు వైద్య శాఖ వారు. ఘనంగా లక్ష్మారెడ్డి 8వ వర్ధంతి నివారణ అర్పించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందుకోసం నమస్కారం.